नेल्लूरु संतपेटलोने प्रभुत्व आदर्श उन्नत पाठशाला लायन्स क्लब आफ् पिनाकिनी नेल्लूरु वारि आध्वर्यंलो चेतिव्रात निपुणुलु मल्लिकार्जुनराव चक्कटि चेतिव्रात रायडं एला अने अंशंपै विद्यार्थुलकु अवगाहन कल्पिंचारु। चक्कटि चेतिव्रातं रायडं द्वारा विद्यार्थुल मानसिक विकासं अभिवृद्धि चेंदुतुंदनि आयन तेलिपारु। ओके 15 ఏళ్ల క్రితం కూడా మనం చేతిరాతతోనే ఎగ్జామ్స్ రాసేవాళ్ళం, ఇప్పుడు కూడా మనం ఎగ్జామ్స్ చేతిరాతతోనే రాస్తున్నాం। కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే చేతిరాత విలువలు సాధారణంగా బాగుండేవి, కానీ ఇప్పుడు చేతిరాత విలువలు తగ్గిపోయాయి। ఇంతకాలం కష్టపడి 10 నెలలు కష్టపడిన తర్వాత నా ఖచ్చితంగా 86 మార్కులు వస్తాయి అన్న స్టూడెంట్ కేవలం ఆ చేతిరాత విలువలు సరిగా లేక 84 85 తెచ్చుకొని ఏడవడం వల్ల లేకపోతే ర్యాంకులు మిస్ అవడం వీటన్నిటికీ ఈ చేతిరాత చాలా సార్లు కారణం అవుతుంది। ఇది ఒక భాగం, చేతిరాత మెరుగుదల శిక్షణ శిబిరాలు ఖచ్చితంగా నిర్వహించాలి। రెండో భాగమేంటంటే చేతిరాతకి మనస్తత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది। చేతిరాతలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మనస్తత్వంలో మార్పులు తీసుకురావచ్చు। మనమంతా అనుకుంటాం చేతిరాత అనేది మనకు తెలిసిన భావాలను ఇంకొకళ్ళకి తెలియజేసే ఒక టూల్ అనుకుంటాం, కానీ అంత మాత్రమే కాదండి। చేతిరాత అనేది మన మనస్తత్వానికి అద్దం లాంటిది, మన మనస్తత్వాన్ని స్పష్టంగా కాగితం మీద ఆవిష్కరిస్తుంది। కాబట్టి అందులో మంచి చెడు లక్షణాలు రెండింటిని మనం పసిగట్టొచ్చు। కాబట్టి చేతిరాతలో శాస్త్రీయంగా నిరూపించబడినటువంటి కొన్ని గీతల్ని విద్యార్థులకు ఇవ్వడం ద్వారా వాళ్ళ మనస్తత్వంలో బొల్లని మార్పులు వస్తాయి। మంచి కుదిరేని చేతిరాత నేర్పించడం ద్వారా పిల్లలకి మానసిక వికాసం కూడా జరుగుతుంది। ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని నెల్లూరు ప్రెసిడెంట్ విక్రమ్, మల్లికార్జునరావు, సుధీర్, అభిషేక్, జగన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు।